పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని అన్నారు ముద్రగడ. సినిమా వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒక్క ఎన్టీఆర్ ను తప్పించి ప్రజలు ఏ సినీ నటుని నమ్మలేదని, వీళ్ళు వచ్చిపోయే అతిథులు మాత్రమేనని అన్నారు ముద్రగడ. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, మీరేమో పిఠాపురంలో వైసీపీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. కానీ అదే పద్మనాభం అదే పిఠాపురం నుంచి 2009 పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నారు, ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? మొన్న ఆయన స్టేట్మెంట్ చూశాను సార్, లక్ష మెజార్టీతో గెలుస్తామని ఒక స్టేట్మెంట్ చూశాను సార్. గతంలో ఎంపీకి పోటీ చేశాను సార్, 94 నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఏమన్నారో తెలుసండి, 100,000 ఓట్లకి ఒక ఓటు తక్కువ వచ్చినా నేను స్వీకరించను ఈ పదవి అని అన్నారండి. 130,000 చిల్లరతోటి నేను గెలిచాను సార్, ఇది కూడా అంతే సార్. సొల్లు అబద్ధాలు ఏదో ఆవేశంగా మాట్లాడితే తప్పడు కొట్టేస్తారు, ఉద్రేకంగా మాట్లాడితే ఉద్రేకంగా నడిచేస్తే ప్రజలు ఆకర్షితులవుతారు అని చెప్పేసి తప్పుడు విధానంతో నడుస్తున్నారు సార్. ఎక్కడండి సినిమా వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేదే, వీరు 6 నెలలకి సంవత్సరానికి